Hello, welcome to my channel. ఈ రోజు మనం ఊల్ తో ఇలాంటి పఫ్ ఫ్లవర్ ఎలా కుట్టుకోవాలో నేర్చుకుందాం. దానికి కావాల్సినవి రెండు రకాల ఉల్లులు, సూది, కత్తెర. ముందుగా ఎరుపు రంగు ఉల్ తీసుకొని ముడి ఎలా వేస్తానో చూడండి జాగ్రత్తగా. ఇలా తిప్పి ఇలా ఉల్టా తిప్పేస్తే ఇది పట్టుకొని ఇలా లాగితే ముడి పడిపోతుంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు. నాలుగు గొలుసు కుట్లు వేసుకోవాలి. లాస్ట్ దాంట్లో నుంచి ఇలా తీసేస్తే మనకి చిన్న రింగ్ వస్తుంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, డబుల్ క్రోషే కుట్టుకోవాలి. మనం ముందు గొలుసు వేసాం కదండి, అది కూడా ఒక డబుల్ క్రోషేనే. ఒక గొలుసు వేసుకోవాలి. మనం ఇక్కడ ఒక గొలుసు వేసాం కాబట్టి అక్కడ నాలుగు వేసాను. డబుల్ క్రోషే కుట్టాలంటే ముందు మూడు గొలుసు కుట్లు వేసుకోవాలి దేనికైనా కూడాను. ఇలాగా పది సార్లు ఒక డబుల్ క్రోషే ఒక గొలుసు, ఒక డబుల్ క్రోషే ఒక గొలుసు పది సార్లు రావాలి. లెక్క పెట్టుకోండి, లెక్క పెట్టుకుంటూ వేసుకోండి. ఒక గొలుసు ఒక డబుల్ క్రోషే. మనం ఎన్ని వేసుకుంటే అన్ని రెక్కలు వస్తాయి మనకి. మనకి ఇప్పుడు పఫ్ రెక్కలు 10 వచ్చాయి. మనం ఇక్కడ 10 వేసుకున్నాం కదా ఫస్ట్ రౌండ్లో. ఇక్కడ మూడు దాంట్లో నుంచి మూడు గొలుసు కుట్లు లెక్క పెట్టుకొని మూడో దాంట్లో నుంచి ఇలా తీసేయాలి. కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ రౌండ్. ఒక్క గొలుసు వేసి కట్ చేసి లాగేయండి. ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ వచ్చి వేరే రంగు ఉల్లు తీసుకొని ఇలా ముడి వేసుకొని దేంట్లో నుండైనా ఒక దాంట్లో నుంచి ఇలా తీసి మూడు గొలుసులు వేసి దాంట్లో నుంచే ఇలా ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఐదు సార్లు లాక్కొని మనం ముందు గొలుసు వేసాం కదా అదొక్కటే వదిలేసి కొరవట్లో నుంచి లాక్కోవాలి. మళ్ళీ దాంట్లో నుంచి కూడా లాగేయాలి. మళ్ళీ మూడు గొలుసులు వేసి మనం దేంట్లో నుంచి అయితే పఫ్ తీసుకున్నామో దాంట్లో నుంచే తీసేయాలి. ఇలా మళ్ళీ మనం ఒక గొలుసు వేసాం కదా దాంట్లో నుంచి ఇలా తీసి మూడు గొలుసులు వేసుకొని ఐదు సార్లు ఇలా కుట్టు లాక్కుండా ఎట్టే ఐదు సార్లు తీసుకుంటూ మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు తీసుకుంటూ
ఈ రెండిట్లో నుంచి ఇంకొకసారి రాగేయాలి. మళ్ళీ మూడు గొలుసులు వేసుకొని దాంట్లో నుంచి తీసేయాలి. రెండు రెక్కలు ఇలాంటివి మనకి 10 రెక్కలు వస్తాయండి. పక్క దాంట్లో తీసేసి మళ్ళీ 3 రెక్కలు వేసుకోవాలి. మళ్ళీ 5 సార్లు ఇలా తీసుకోవాలి. మొత్తం రెక్కలు అలాగే కుట్టేసుకోవాలి. చూసారు కదా, అందమైన పప్పు ఫ్లవర్ రెడీ అయిపోయింది. మీరు కూడా చూసి ఈజీగా నేర్చుకోండి. మీ దగ్గర ఏమైనా కుందన్స్ ఉంటే మధ్యలో గ్లూ పెట్టి అంటించుకోండి. పెట్టి కుందన్స్ ఉన్న అతికించుకోండి.
చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో పఫ్ ఫ్లవర్స్. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.